సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నాను అనమాట మనకు చాలామంది విద్యార్థులకి ఎంసెట్ సీట్ అలాట్మెంట్స్లో ఈ సంవత్సరం అయితే సీట్లు రాలేదు వాళ్ళు అనుకున్న కాలేజీల్లో అని ఆందోళనలో ఉన్నారు ఎందుకోసం అంటే గత సంవత్సరం కన్నా కానీ కొన్ని కాలేజీల్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ తగ్గటం అనేది జరిగిందనమాట అంటే గత సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై వేలకు ఒక కాలేజీలో సీటు వచ్చి ఉంటే అదే ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి ఈ సంవత్సరం కొన్ని కాలేజీల్లో రాలేదు అంటే ఆ కాలేజీలకి విపరీతంగా డిమాండ్ పెరిగింది ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో భారీగా డిమాండ్ పెరిగినట్లయితే తెలుస్తుందన్నమాట మనకు ఈ ప్రముఖ కాలేజీల్లో వివరాల్లోకి వెళ్ళాము అంటే మనకు ఎస్ఆర్కేఆర్ కాలేజు శ్రీ విద్యానికేతన్ కాలేజు మరియు వాసిరెడ్డి వెంకటాదర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజ్ఞాన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుడ్లవలేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీ విఆర్ సిద్ధార్థ కాలేజు గాయత్రి విద్యా పరిషత్ కాలేజు మరియు అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ తర్వాత ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లాంటి ప్రముఖ కాలేజీల్లో యాభై నాలుగు కాలేజీల్లో వంద శాతం సీట్లు అనేది ఫిల్ అయిపోయిందనమాట ఈ సంవత్సరము ఏదైతే కాలేజెస్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదో అలాంటి కాలేజెస్లో చాలా వరకు సీట్లు మిగిలాయి అన్నమాట కాకపోతే ఈ సంవత్సరం మనకు వచ్చిన ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒక్క కాలేజీలో మాత్రమే జీరో సీట్స్ అనేది మనకు జరగడం జరిగిందనమాట గత సంవత్సరం మనకి ఇది ఇరవై పైగా ఉన్నింది ఇప్పుడు చాలా వరకు తగ్గిందనే అనుకోవాలన్నమాట కానీ విద్యార్థులు సెకండ్ కౌన్సిలింగ్కి డెఫినెట్గా అటెంప్ట్ చేయండి చాలామంది విద్యార్థులు కాలేజీలు మార్చుకునే అవకాశం ఉంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీల్లో సబ్మిట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా సబ్మిట్ చేసి తర్వాతనే విద్యార్థులు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్